అందరికీ నమస్కారం మిత్రులారా, మనం వాటర్ని దేంట్లో స్టోర్ చేస్తున్నాం, ఎలా తాగుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మనం అంటే వాటర్ గురించి మనం చూసుకున్నప్పుడు హార్డ్ వాటర్ ప్లస్ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఉండడానికి ప్లస్ సేఫ్ వాటర్ మనకు ఉండాలని చెప్పి మనం చాలా ట్రై చేస్తుంటాం కదా. దానికోసం రకరకాల కంటైనర్స్ మనం యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఆర్ఓ ఫిల్టర్ లాంటిది ఏదైనా వాడుతున్నాం అనుకోండి, ఫిల్టర్ ఏమవుతుంది, దాంట్లో నుంచి హార్డ్ వాటర్ ఫిల్టర్ చేస్తుంది కాదనట్లేదు. ప్లస్ ఇన్ఫెక్టివ్ ఆర్గానిజమ్స్ లాంటి ఏదైనా బ్యాక్టీరియా వైరస్ ఇటువంటి ఏదైనా ఉంటే వాటికి అగ్నెస్ట్గా పనిచేస్తుంది, ఎందుకంటే దాంట్లో యువి రేడియేషన్ అవి వస్తున్నాయి కాబట్టి అది చేస్తున్నాయి. బట్ ఆ వాటర్లో ఏదైనా పాయిజన్ మిస్ అయితే, పాయిజన్ అంటే ఇప్పుడు మనం కూరగాయల్లో పెస్టిసైడ్స్ వాడుతున్నారు, మరి ఆ పెస్టిసైడ్స్ రామినెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి వాటర్లో, వస్తూ ఉంటాయి. ఆ వాటర్ క్లియర్ కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాడేటువంటి మన మామూలు వాడేటువంటి ఫిల్టర్స్ దాంట్లో ఉండేటువంటి ఆ హెర్బిసైడ్స్ అంటారు వాటిల్ని, సో పెస్టిసైడ్స్ని, వాటిని క్లియర్ చేయగలవా? గ్యారంటీ ఉందా క్లియర్ చేస్తాయని? క్లియర్ చేయాలి అంటే మామూలు దాంట్లో ఫిల్టర్ దాంట్లో లేకపోతే మనం స్పెసిఫిక్గా నాకు ఈ హెర్బిసైడ్స్ పోయేటటువంటి పాయిజన్స్ ఏమీ లేకుండా ఉండేటట్టు నాకు ఏదైనా ఫిల్టర్ కావాలంటే లక్షల్లో పెట్టాల్సి ఉంటుంది, ఖచ్చితంగా లక్షల్లో పెట్టాల్సి ఉంటుంది. మరి న్యాచురల్గా మనం తాగేటువంటి నీళ్ళలో ఎటువంటి పాయిజన్స్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీని మీద ఒక రీసెంట్ రీసెర్చ్ పేపర్, ఒక ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ అయితే అయింది. అది నెదర్లాండ్స్లో చేసిన వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఏంటంటే బీట్రూట్ పండిస్తుంటారు బాగా. సో బీట్రూట్కి వాడేటువంటి పెస్టిసైడ్లు ఎక్కువ క్లోరిడజోన్ అని చెప్పి ఒక హెర్బిసైడ్ ఉంటుంది, అదే పెస్టిసైడ్, అది ఎక్కువ ఉంటుంది, దాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. అదేంటంటే పొల్యూషన్ వాటర్ ఎయిర్లో కలుస్తూ ఉంటుంది, అలాగే తాగేటువంటి నీళ్ళలో కూడా పోతూ ఉంటుంది, అది చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ గవర్నమెంట్కి. సో ఈ దాని మీద రకరకాల రీసెర్చ్ అంటే ఎంత దాన్ని ప్యూరిఫై చేసిన ప్యూరిఫై ప్లాంట్స్ పెట్టేసుకొని పెద్ద పెద్దవి తాగేటువంటి నీళ్ళని ఒకటికి రెండు సార్లు ప్యూరిఫై చేసి దానికి జనాలకి ఇన్ఫెక్షన్ కాకుండా చూడడానికి గవర్నమెంట్ చాలా ఇన్వెస్ట్ చేస్తుంది, అక్కడ కొన్ని కోట్ల రూపాయలు పోస్తుంది అనమాట. బట్ అక్కడ మెయిన్ బీట్రూట్ ఎక్కువ వాడతారు కాబట్టి బీట్రూట్ పండించాల్సింది, ఇది వాడాల్సిందే అని చెప్పి అది ఉంది ఇది ఉంది దాన్ని చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి సైంటిస్టులు లేటెస్ట్గా ఏం చేశారంటే దీన్ని రకరకాల ఫిల్టర్స్ అరేంజ్ చేస్తూ వీళ్ళు ఏం చెప్పి బంకమన్ను తీసుకొని దాంతో ఇలా చెక్కల్లాగా చేశారనమాట. చిన్న చిన్న చెక్కలు చేసే అంటే చిన్న ప్లేట్లాగా పోసేసి దాన్ని ఫిల్టర్స్ అంటే ఆ వాటర్ ఏదైతే వస్తుందో ఆ వాటర్ని ఈ బంకమన్ను ఫిల్టర్లో నుంచి బయటకు వచ్చేటట్టు, బంకమన్ను ప్లేట్లో నుంచి అవతల వైపుకి వచ్చేటట్టు అలా రెండు మూడు ప్లేట్లు అరేంజ్ చేసి తర్వాత వాటర్ పంపించారు. వాటర్ పంపిస్తే గ్రాడ్యువల్గా వాటర్ దాంట్లో నుంచి ఫ్లో అవుతూ పక్కకు వచ్చింది, అంటే వెనక్కి వచ్చేసింది. వెనక్కి వచ్చి ఇలా 2-3 బెడ్స్ చూసిన తర్వాత ఒక లాస్ట్కి వచ్చేసరికి దాంట్లో ఉన్నటువంటి క్లోరిడిజన్ ఆల్మోస్ట్ 80% తగ్గిపోయింది. ఈసారి ఏం చేశారంటే దాన్ని ఆ మంకమన్న ప్లేట్ ఏదైతే ఉందో దాన్ని వేడి చేశారు, కాల్చి ఈసారి పెడితే 100% క్లియర్ అయిపోయింది. సో ఇది క్లే అనేది మనం వాడుకుంటే దీంట్లో అంటే క్లోరిడిజోన్ అనే కాదు ఎనీ పెస్టిసైడ్కి దిస్ ద బెస్ట్ ట్రీట్మెంట్, దీన్ని వాడండి అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. మనం వాడదామా ఏంటి, ప్లేట్లు తెచ్చుకుందాం అనుకుంటున్నారా? ప్లేట్లు కూడా అరేంజ్ చేసుకుందాం. ఎందుకండి, మనకుండా కుండ దేంతో చేస్తారు, బంకమన్నుతో చేస్తారు కదా, బంకమన్నుతో తీసి కాలుస్తారు కదా, కాల్చి కుండ తయారు చేస్తారు కదా. ఆ రోజుల్లో దాంట్లో నీళ్ళు పోసుకుని తాగితే మనం ఏమనుకుంటాం, ఏదో వాటర్ చల్లగా ఉండడానికి బాగా పనిచేస్తుంది అనుకుంటాం. కానీ తెలిసిందా ఇప్పుడు, నది దాంట్లో పెట్టడం వల్ల బ్యాక్టీరియా వైరస్లు పక్కన పెట్టండి, దాంట్లో వాటర్లో ఉండేటువంటి పాయిజన్ కూడా తగ్గించేస్తుంది, పాయిజన్ కూడా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది అది కుండ అనేది. మనం కుండ వెదవకుండా కొడితే పగిలిపోద్ది కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాం, కానీ కుండలో అంత ఉంది దాన్ని వాడడం అనేది, ఖచ్చితంగా దాన్నే వాడాలి మనం. మనం సేఫ్టీగా ఉండాలంటే చీప్గా దొరుకుతుంది, మామూలు వాడితే మేబీ మెయింటైన్ చేయడం కష్టం కావచ్చు, కానీ కుండలో తాగినటువంటి నీళ్లు చల్లగా ఉంటాయి, ప్లస్ అట్ ది సేమ్ టైం దాంట్లో ఉండేటువంటి అన్ని పెస్టిసైడ్స్ని అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. బ్లాక్ క్లే, నల్ల
నల్ల కొండ కొనండి, ఎర్రది కాదు, నల్ల కొండతో కొనాలి. సో బంకమన్నతో చేసింది. దాంతో ఆ రోజుల్లో నాలెడ్జ్ లేదు, వీళ్ళకి అసలు ఏం తెలియలేదు, ఏదో బతకడానికి ఏదో కొండలు చేసుకొని బతుకుతున్నారు అన్నట్టు చేశారు. కానీ ఆ రోజుల్లో సెక్షన్స్ డిఫరెంట్ అండి, ప్రతిదీ సైంటిఫిక్గా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆరోగ్యానికి సంబంధించిందే ఆలోచించి తయారు చేశారు ఆ రోజుల్లో పెద్దోళ్ళు. కాకపోతే అది అందరికీ ఎవరికి అర్థం కాదు. ఏమాత్రం నాలెడ్జ్ లేని వాళ్ళకి కూర్చోబెట్టి నువ్వు హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్, బాడీలో ఇమ్యూనో ఇవన్నీ అందరికి చెప్పలేరు కాబట్టి ఇది వాడితే మంచిది, ఇది చేసుకుంటే మంచిది, కొబ్బరికాయలో నీళ్ళు తీసుకుంటే అది దాంట్లో ఏమవుతుందో బెనిఫిట్ ఉంటుంది, కానీ అది చెప్పరు. దేవుడికి మంచిది చేస్తే పుణ్యం వస్తుంది, లేకపోతే గడపలకి మనం పసుపు రాసుకుంటే శుభం ఉంటుంది, నీకు డబ్బులు వస్తాయి, కాళ్ళకి మనం పసుపు రాసుకొని తిరిగితే దానివల్ల ఇంట్లో అంతా కూడా ధనలక్ష్మి నాట్యం చేస్తుంటుంది, ఇలా చెప్పారు. అంతేగాని ఇది చెప్తే పసుపు రాసుకుంటే యాంటీబయాటిక్ అవుతుంది, నీకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు, ఇంటికి గడపకు పూసుకుంటే కూడా ఎటువంటి కలరమసూచి ఇటువంటి రాకుండా ఉంటాయి, ఇవన్నీ ఒక్కొక్కరికి పిలిచి చెప్పలేరు. ఇది జనరల్ చెప్పేసి ఏంటంటే అందరికీ ఓకే, డబ్బు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అనే ఉంటాయి కాబట్టి వాటిని కలిపి చెప్పారు అంతే తప్ప ప్రతి ఒక్క దాంట్లో సైంటిఫిక్ ఉంది, సైన్స్ ఉంది మన వాళ్ళు చేసిన దాంట్లో. అందుకే ఈవెన్ కుండ, చిన్న కుండ మనం వాడుతున్నామంటే కుండలో కూడా సైన్స్ ఉంది, దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి రీసెర్చ్ చేసి కనుక్కొని మనకి కిరీటాలు పెట్టాలి, వాళ్ళేమో నోబెల్ ప్రైజులు తీసుకుంటున్నారు. కాబట్టి మనము హెల్తీగా ఉండాలంటే వాటర్కి ఒక్కటే గుర్తుపెట్టుకుని మీ ఇంట్లో ఉండేటువంటి బిందెలు చెంబులన్నీ మానేయండి, వాటిని తీసి నీళ్లు స్టోర్ చేసుకునేదానికి కుండ నీళ్ళే వాడండి. కుండలో పెట్టుకొని తీసుకుంటే మన హెల్త్ బాగుంటుంది, చల్లగా ఉంటుంది. రాబోయే సమ్మర్లో కుండ నీళ్లు తాగితే అసలు హీటే చేయదు మీకు. అలా సైనసైటిస్ వాళ్ళు కూడా కుండ నీళ్ళు తాగొచ్చు, అది బెనిఫిట్. మామూలుగా ఫ్రిడ్జ్ వాటర్ మీరు తాగాయనుకోండి, సైనసైటిస్ వాళ్ళకి సైనస్ ఎక్కువైపోతుంది, కానీ కుండలో నీళ్ళు తాగితే సైనసైటిస్ ఎక్కువ కాదు. కుండలో ఉన్నటువంటి బెనిఫిట్ అది అలా ఉంటుంది. ప్లస్ మనం వాడేటువంటి వాటర్లో ఉండేటువంటి ఏదైనా హెవీ మెటల్స్ లాంటివి ఉంటాయి, అంటే ఈ ఆర్సినిక్ లాంటివి కానీ ఇటువంటి ఏదైనా మిక్స్ అయితే, మెర్క్యూరీ మరీ హెవీ మెర్క్యూరీ లాంటిది కానీ ఇటువంటిది ఉంటే కుండ చాలా తొందరగా దాన్ని అడుగు తెచ్చేస్తుంది. కుండ నీళ్లు వాడేటప్పుడు అడుగు నుండేటువంటి నీళ్లు వాడవద్దు, అడుగు నుండి ఒక మగ్గు నీళ్లు వదిలేసి మిగతా నీళ్లు పైపి తాగాలి. కుండ డ్రై అయిపోతుంది, దానికి బట్ట చుట్టేసి నీళ్లు చల్లుకోవడం కూడా మనం చూసాం కదా. సో ఇటువంటివి చేయొచ్చు. కుండ ఎప్పుడైనా సరే మీరు పెట్టగానే దాన్ని ఫస్ట్ కుండలో కూడా కొంచెం ఆ మట్టి చేసేటప్పుడు కొంచెం చెత్త చెదారం వస్తుంటుంది కదా, అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ కుండని తెలిసిందేనండి, కుండలో నీళ్లు పోసి దాన్ని వదిలేయాలి ఫస్ట్. అక్కడక్కడ పోర్స్ ఎక్కడైనా సరే గ్యాపులు అటువంటి ఏదైనా ఉంటే అది ఫిల్ చేసుకుంటూ ఉంటుంది. ఒక రెండు రోజులు వదిలేస్తే కారుతాయి, దాంట్లో నుంచి నీళ్లు కారి ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత అప్పటి నుంచి మనం కుండను వాడాలి. ఇది అందరికీ తెలిసిందే, విలేజ్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాన్ని ఒక 48 hours వదిలేసి దాని తర్వాత వాడుకోవాలి. ఎప్పుడైతే మీకు కుండలో ఉండేటువంటి నీళ్లు కొంచెం చల్లగా కావడం తగ్గుతుందో, పోసిన నీళ్ళు పోసినట్టే ఉంటున్నాయి, కొంచెం ఆ చల్లదనం తగ్గిందని అనిపిస్తుందో, అప్పుడు కుండ మార్చేయాలి. ఎందుకంటే ఆ మట్టికి పవర్ తగ్గిపోతుందని అర్థం. ఇటువంటి చిన్న చిన్న చేంజెస్ మన లైఫ్లో కానీ చేసుకోగలిగితే మన హెల్త్ 100% సేఫ్ ఉంటుంది. కుండ కొనడానికి ఏం ఖర్చు కాదు, ప్లస్ దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్, ఇది ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఎన్ని లక్షలు పోసుకున్నా కానీ ఏ ఫిల్టర్ ఇవ్వదు, అంత 100% బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి మిత్రులారా, కుండ వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రతి శని ఆదివారాల్లో హైదరాబాద్ మొయినాబాద్ జేబీఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే ఇటువంటి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు, మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం. నమస్కారం.